हाई फ्रेंड्स ना पेर प्रसाद मैं चुनाव तेलुगु टेक स्टोर फ्रेंड्स मनम बैठक वेल्लिनप्पुडु पब्लिक यूएसबी पोर्ट्स लो चार्जिंग पेड़ता उंटाम सो अला चार्जिंग चेयडम सेफा कादु इवाल्टि वीडियोलो एक्सप्लेन चेस्तानु फ्रेंड्स ఫస్ట్ చెప్పేస్తున్నాను అన్నమాట అది సేఫ్ కాదని చెప్పేసి సేఫ్ అయితే కాదు 100% అది సేఫ్ అయితే కాదనమాట ఎందుకు సేఫ్ కాదని చెప్తున్నానంటే జ్యూస్ జాకింగ్ అని చెప్పేసి ఒక టెక్నిక్ అయితే ఉందన్నమాట జ్యూస్ జాకింగ్ సో ఈ జ్యూస్ జాకింగ్ అనేది ఏ విధంగా జరుగుతుంది ఇప్పుడైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో దాని ద్వారా మీకు క్లియర్ క్లారిటీ వస్తుంది దీనికి సంబంధించి సో ఈ దీనిలో భాగంగా ఏం చేస్తారంటే అటాకర్స్ అనే వాళ్ళు ఈ పబ్లిక్ యూఎస్బి పోర్ట్స్లో ఒక మాల్వేర్ అయితే ఇన్సర్ట్ చేస్తారనమాట ఇన్సర్ట్ చేయడం వల్ల మీరు ఆ యూఎస్బి పోర్ట్స్ యూజ్ చేసి ఛార్జింగ్ చేసినప్పుడు మీ మొబైల్లోకి మాల్వేర్ రావడం లేదా మీ మొబైల్ నుంచి డేటా అక్కడ వాళ్ళు ప్రొవైడ్ చేసిన డివైస్కి ట్రాన్స్ఫర్ అవడం ఈ విధంగా జరుగుతుందన్నమాట సో వాళ్ళ దగ్గర కొన్ని టూల్స్ అయితే ఉంటాయి ఆ టూల్స్ ద్వారా అందులో ఈజీగా ఇంజెక్ట్ చేస్తారు వాళ్ళకి సంబంధించిన డివైస్ని సో అది ఏం చేస్తుందంటే మీ మొబైల్ నుంచి డేటా అనేది ట్రాన్స్ఫర్ చేసుకుంటూ ఉంటుంది దానిలోకి సో అలాగే మీ మొబైల్లో ఒక మాల్వేర్ని ఇన్సర్ట్ చేస్తుంటుంది ఇక్కడ నేను మాల్వేర్ అనే ఒక పదం అయితే వాడుతున్నాను అన్నమాట సో కొంతమందికి దీని గురించి తెలియదు మాల్వేర్ అంటే ఏంటో అని చెప్పేసి అసలు మాల్వేర్ అంటే ఏంటంటే సింపుల్గా అర్థమయ్యేలా చెప్పాలంటే సో మీ పర్మిషన్ లేకుండా అనధికారికంగా మీ డివైస్ని యాక్సెస్ చేయడానికి తయారు చేసిన ఒక సాఫ్ట్వేర్ని మాల్వేర్ అంటారనమాట సో అలాంటి మాల్వేర్ని ఈ అటాకర్స్ ఏం చేస్తారంటే ఆ యూఎస్బి పోర్ట్స్ నుంచి మీకు మీ మొబైల్కి ట్రాన్స్ఫర్ అయ్యేలా చేస్తారనమాట మీకు ఇన్ ద సెన్స్ మీ మొబైల్కి ట్రాన్స్ఫర్ అయ్యేలా చేస్తారనమాట సో ఆ మొబైల్లోకి ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఇంకా అదంతా మీ మొబైల్ అంతా వాళ్ళ కంట్రోల్లోకి వెళ్తుందనమాట ఎప్పటివరకు అంటే మీరు ఆ మాల్వేర్ని మళ్ళీ గుర్తించి అన్ఇన్స్టాల్ చేసే వరకు అదైతే ఆ మాల్వేర్ అలాగే ఉంటుంది దానిపైన అది చేసుకుంటూ పోతుంది అనమాట అంటే కొన్ని సైన్స్ అయితే వస్తూ ఉంటాయి మీ మొబైల్ ఛార్జింగ్ దిగిపోవడం డేటా కన్జ్యూమ్ అవడం ఈ విధంగా ఉంటుంది అనమాట సో ఈ విధంగా జరుగుతుంది జ్యూస్ జాకింగ్ అనేది సో ఇప్పుడైతే ఇంకా డీటెయిల్గా చూద్దాం అసలు జ్యూస్ జాకింగ్ అనేది ఎలా వర్క్ అవుతుంది వీళ్ళు ఏ విధంగా టెక్నిక్ని యూజ్ చేస్తున్నారని చెప్పేసి సో నార్మల్గా మీరు యూస్ చేసే మొబైల్ ఛార్జర్స్ ఉంటాయి కదా మొబైల్ అడాప్టర్ కేబుల్ ఉంటుంది కదా డేటా కేబుల్ యూఎస్బి పోర్ట్ కలిగిన కేబుల్ యూఎస్బి టు టైప్ సి కేబుల్ ఉంటుంది కదా సో ఆ కేబుల్ ద్వారా మనం ఛార్జింగ్ చేయొచ్చు అట్ ది సేమ్ టైం మనం డేటా ట్రాన్స్ఫర్ కూడా చేసుకోవచ్చు మీరు ల్యాప్టాప్స్ కానీ కంప్యూటర్స్ కానీ మీరు డేటా ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటారు కదా మొబైల్ నుండి సో ఆ విధంగా చేస్తుంటారు కదా డేటా ట్రాన్స్ఫర్ చేయొచ్చు అలాగే ఛార్జింగ్ రెండు ఒకేసారి చేయొచ్చు అనమాట ఈ ఫంక్షనాలిటీని యూజ్ చేసుకున్న ఈ జ్యూస్ జాకింగ్ అనేది జరుగుతుందన్నమాట ఈ జ్యూస్ జాకింగ్లో ఏం చేస్తారంటే అక్కడ కూడా వాళ్ళకి డివైజన్ అయితే ప్రొవైడ్ వాళ్ళైతే పెట్టుకుంటారు అక్కడ యూఎస్బి పోర్ట్స్ దగ్గర అక్కడ మనం ఛార్జ్ చేసినప్పుడు ఏమవుతుందంటే మన మొబైల్ నుండి ఆ డేటా ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుంటుంది అలాగే ఛార్జింగ్ కూడా అవుతుంటుంది సో మనకి ఎలాంటి డౌట్ రాదనమాట డేటా ట్రాన్స్ఫర్ అవుతున్నట్టు సో మీ కాన్ఫిడెన్షియల్ డేటా అంతా వాళ్ళైతే తీసుకుంటారు మీరు ఎంతసేపు ఛార్జ్ చేస్తే అంతసేపు వాళ్ళకి డేటా అయితే వెళ్ళిపోతుంది అనమాట వాళ్ళకి కావాల్సింది ఎనఫ్ టైం ఇస్తే మాత్రం మొత్తం డేటా కూడా లాగేస్తారు మీ మొబైల్కి సంబంధించి సో ఈ విధంగా ఇదైతే జరుగుతూ ఉంటుంది సో ఇందులో చాలా టైప్స్ అయితే ఉన్నాయి ఒక 3 టైప్స్ అయితే మేజర్గా నేను చెప్తాను సో అందులో ఫస్ట్ టైప్ వచ్చేసరికి మాల్వేర్ ఇన్ఫెక్షన్ అటాక్ అనమాట ఈ మాల్వేర్ ఇన్ఫెక్షన్ అటాక్లో ఏం జరుగుతుందంటే పేర్లోనే ఉంది కదా మాల్వేర్ ఇన్ఫెక్షన్ అటాక్ అని చెప్పేసి మాల్వేర్ ఇన్ఫెక్షన్ అంటే మీ మొబైల్లోకి మాల్వేర్ అయితే ఇంజెక్ట్ చేస్తారనమాట సో మీ ఛార్జ్ చేయడానికి అక్కడ యూఎస్బి పోర్ట్ కనెక్ట్ చేయగానే వెంటనే మీ మొబైల్కి అయితే మాల్వేర్ ఇంజెక్ట్ అవుతుంది సో అది ఎప్పటివరకు ఉంటుందంటే చెప్పాను కదా ఆల్రెడీ మీరు అది వైరస్ స్కాన్ యాప్స్ యూస్ చేసి కానీ ఏదైనా యూస్ చేసి మీరు దాన్ని ఫైండ్అవుట్ చేసి అన్ఇన్స్టాల్ చేసే వరకు అదైతే అలాగే ఉంటుందన్నమాట సో మీరు చూసుకుంటుండండి ఏవైనా యాప్స్ మీకు తెలియకుండా ఇన్స్టాల్ అయినాయి అవన్నీ ఒకవేళ ఇన్స్టాల్ అయితే మీకు ప్రమేయం లేకుండా ఆ యాప్ని అయితే అర్జెంటుగా అన్ఇన్స్టాల్ చేయండి ఆ యాప్లోనే వైరస్ ఉంటుంది సో వెంటనే అటువంటి అన్ఇన్స్టాల్ చేయకపోతే మాత్రం మీ మొబైల్ అంతా వాళ్ళ కంట్రోల్ ఉంటుందన్నమాట మీ బ్యాంక్ డీటెయిల్స్ కూడా వాళ్ళకి తెలిసే అవకాశం ఉంటుంది సో మీ బ్యాంక్ అకౌంట్స్ ఖాళీ అయినా సరే మీరు ఆశ్చర్యపడాల్సిన అవసరం అయితే లేదు సో ఈ విధంగా అది జరుగుతుంటుందన్నమాట సో ఈ మాల్వేర్ ఇన్ఫెక్షన్ అటాక్ అనేది వన్ ఆఫ్ ది టైప్ అనమాట ఈ జ్యూస్ జాకింగ్ టెక్నిక్లో నెక్స్ట్ సెకండ్ చూసేసరికి డేటా థెఫ్ట్ జ్యూస్ జాకింగ్ అటాక్ అనమాట ఈ డేటా థెఫ్ట్ జ్యూస్ జాకింగ్ అటాక్లో ఏం జరుగుతుందంటే డేటా థెఫ్ట్ పేర్లో ఉంది కదా డేటా థెఫ్ట్ అని ఇందులో ఏం జరుగుతుందంటే మీ మొబైల్లోకి మాల్వేర్ అయితే ఏం రాదు జస్ట్ మాల్వేర్ రాకుండా మీ మొబైల్ నుంచి డేటా అంతా వాళ్ళకైతే ట్రాన్స్ఫర్ అవడం జరుగుతుంది చెప్పాను కదా డేటా ట్రాన్స్ఫర్ ప్లస్ ఛార్జింగ్ రెండు అవుతాయి ఈ కేబుల్ ద్వారా అని చెప్పేసి సో అందుకనే డేటా ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది సో ఆ విధంగా ఎప్పటివరకు డేటా ట్రాన్స్ఫర్ అవుతుందంటే వాళ్ళకి కావాల్సిన డేటాని ట్రాన్స్ఫర్ అయ్యే వరకు మీరు కనుక ఎక్కువసేపు ఛార్జ్ చేశారనుకోండి వాళ్ళకి ఎనఫ్ టైం ఇస్తే మాత్రం మొత్తం డేటా అంతా కూడా ట్రాన్స్ఫర్ చేసుకుంటారు సో అలా కాకుండా మీరు 10 మినిట్స్ 20 మినిట్స్ ఛార్జ్ చేస్తే అంత ఆ టైంకి తగ్గ డేటా అయితే అదైతే ట్రాన్స్ఫర్ చేసుకుంటుంది సో ఈ విధంగా అది జరుగుతుంది సెకండ్ టైప్ వచ్చేసరికి డేటా థెఫ్ట్ అటాక్ అనమాట నెక్స్ట్ థర్డ్ టైప్ వచ్చేసరికి మల్టీ డివైస్ జ్యూస్ జాకింగ్ అటాక్ అనమాట ఈ మల్టీ డివైస్ జ్యూస్ జాకింగ్ అటాక్ కూడా నార్మల్ ఏదైతే నేను ఇంతకుముందు చెప్పాను ఫస్ట్ టైప్
అంటే మాల్వేర్ ఇన్ఫెక్షన్ అటాక్ లాగా ఉంటుంది అన్నమాట. అంటే కొద్దిగా తేడా ఉంటుంది. మాల్వేర్ ఇన్ఫెక్షన్ అటాక్లో ఏం జరుగుతుందంటే ఒక మాల్వేర్ని అయితే మీ మొబైల్కి అయితే ఇన్సెక్ట్ చేస్తారు, అది మీ మొబైల్ వరకే ఉంటుంది. మళ్ళీ మీరు వేరే యూఎస్బీ పోర్ట్స్లో ఛార్జ్ చేస్తే ఆ యూఎస్బీ పోర్ట్స్కి మళ్ళీ వైరస్ వెళ్ళడం అలాగైతే ఏముండదు అనమాట. జస్ట్ మీ మొబైల్లో ఉంటుంది అంతే, అంతకుమించి ఏం జరగదు. బట్ ఈ మల్టీ డివైస్ యూజ్ జాకింగ్ అటాక్లో ఏం జరుగుతుందంటే వాళ్ళు దాన్ని మళ్ళీ రీయూస్ చేసే విధంగా తయారు చేస్తారనమాట మాల్వేర్ని. అంటే ఆ మాల్వేర్ సంఖ్య పెంచడానికి ఏం చేస్తారంటే మళ్ళీ యూజ్ చేసుకునే విధంగా మళ్ళీ దాన్ని రీఅరేంజ్ చేసే విధంగా తయారు చేసి మీ మొబైల్లోకి పంపిస్తారు వైరస్ని. పంపించిన తర్వాత మళ్ళీ మీరు మళ్ళీ వేరే యూఎస్బీ పోర్ట్స్ కనెక్ట్ చేసుకోవాలనుకోండి మీ ఇంటి దగ్గర కానీ ఎక్కడైనా, అక్కడ ఆ యూఎస్బీ పోర్ట్స్లో కూడా ఇదైతే వెళ్తుందనమాట. వెళ్ళి అక్కడ కూడా ఉండిపోతుంది. సో ఆ విధంగా ఉండడం వల్ల మళ్ళీ దానికి ఎవరైనా ఛార్జ్ చేశారనుకోండి వేరే వాళ్ళు, సో వాళ్ళ మొబైల్కి కూడా ఇదైతే ఇన్సెక్ట్ అయిపోతుంది జరుగుతుందనమాట ఈ మాల్వేర్ అనేది. సో వాళ్ళ మొబైల్ కూడా వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది. సో ఆ విధంగా ఈ సంఖ్య అయితే పెరిగిపోతుంటుంది. ఇది చాలా డేంజర్ అనమాట ఈ మల్టీ డివైస్ యూజ్ చేయకుండా అనేది. సో ఈ విధంగా జరుగుతుంటుంది. సో ఈ విధంగా ఈ 3 టైప్స్లో ఈ జ్యూస్ జాకింగ్ అయితే జరుగుతుంటుంది. సో ఇదనమాట ఓవరాల్గా ఈ జ్యూస్ జాకింగ్ టెక్నిక్ అనేది ఈ విధంగా అయితే జరుగుతుంటుంది. ఈ 3 టైప్స్లో జ్యూస్ జాకింగ్ అయితే చేస్తూ ఉంటారు. సో అందుకనే మీరు బయటకు వెళ్ళినప్పుడు పవర్ బ్యాంక్స్ అయితే క్యారీ చేయండి మ్యాక్సిమం. అలాగే మీరు గనక పవర్ బ్యాంక్స్ క్యారీ చేయకుండా గట్టి ఖచ్చితంగా ఛార్జింగ్ పెట్టుకోవాలనుకుంటే మాత్రం మీకు సంబంధించిన ఏవైతే మీ ఒరిజినల్ ఛార్జర్ డేటా కేబుల్ ఉంటుందో వాటిని యూజ్ చేసి ఛార్జింగ్ పెట్టుకోండి. అక్కడ కనెక్ట్ చేస్తున్నాయి కదా అని చెప్పేసి ఏది పడితే ఆ ఛార్జర్ కనెక్ట్ చేసి ఛార్జింగ్ పెట్టొద్దు. సో మీ ఓన్ డేటా కేబుల్ అలాగే ఛార్జర్ యూజ్ చేసి ఛార్జింగ్ పెట్టండి ఒకవేళ తప్పనిసరి అయితే, లేకపోతే మాత్రం అది కూడా పెట్టొద్దు. మీరు పవర్ బ్యాంక్స్ క్యారీ చేయడం ట్రై చేయండి మ్యాక్సిమం. సో ఇదనమాట ఈ విధంగా ఈ పవర్ బ్యాంక్స్ క్యారీ చేయడం వల్ల ఈ దీని నుంచి అయితే మీరైతే బయటపడగలుగుతారనమాట. సో అందుకని బయటకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా క్యారీ చేయండి పవర్ బ్యాంక్స్ అయితే. సో మంచి ఎక్కువ ఎంఏహెచ్ కలిగిన పవర్ బ్యాంక్స్ని అయితే పర్చేజ్ చేయండి, మంచి కంపెనీవి. సో ఫ్రెండ్స్ ఇది ఇవాళ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సమయం యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను ఫ్యూచర్లో పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అండ్ ఐ విల్ సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వన్. I'm going crazy.